అలా పెట్టుకున్న దాన్ని మీ హెయిర్ని వాటిలోంచి అక్కడ స్ట్రాండ్స్ అనేవి ఉంటాయి కదా, సో వాటిలోంచి కొంచెం బయటికి పుల్ చేసుకోండి. సో దట్ ఆ లుక్ అన్నది ఇంకొంచెం బాగా వస్తుంది, మనకి ఫ్రెష్ లుక్ అన్నది కూడా చాలా బాగుంటుంది. సో
దట్స్ ఇట్. ఈ హెయిర్ బ్యాండ్ ని మనం నార్మల్ గా పెట్టేసుకుంటే చాలు. ఇఫ్ యూ సీ దాని టెక్స్చర్ అంతా కూడా ఎంత నీట్ గా వచ్చిందో. సో ఇలా వదిలేసేయచ్చు మనం చక్కగా ఫ్రీగా ఎటైనా బయటకు వెళ్తున్నామంటే. అంటే మనకి ఫ్రంట్ ఉన్న ఫ్రింజెస్ కానీ ఆర్ ఫంగ్స్ ఏమైనా ఉన్నా కూడా మోర్ ఓవర్ ఫేస్ మీద అంత హెయిర్ పడకుండా ఉంటుంది ఇలా పెట్టుకుంటే. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి హెయిర్ అంటూ ఆయిలీగా ఉంది, ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రంట్లో ఎక్కువ ఆయిలీనెస్ అన్నది ఉంటుంది. అండ్ మనం ఎంతసేపు దూనా కూడా అది నీట్గా రాదు. బట్ ఇలా పెట్టుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. సో ఇలానే నార్మల్గా ఉంచేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ ఆర్ జస్ట్ టేక్ ఇట్ ఆన్ టూ సైడ్స్. దీనికి కంటిన్యూషన్ ఇప్పుడు నార్మల్గా మీ హెయిర్ అంతా తీసుకొని ఏదైనా సరే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, సమ్ ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్, అండ్ నార్మల్గా పోనీటైల్ చేసేసుకోండి. సో కింద పార్ట్లో మనకి కొంచెం హెయిర్ ఉంటుంది కదా, లైక్ మన నేప్ సెక్షన్ ఆర్ నెక్ సెక్షన్ దగ్గర, ఆ హెయిర్ని ఒక బ్రెయిడ్ చేయడానికి ఎంత అయితే కావాలో, లైక్ మనం 3 స్ట్రాండ్స్ తీసుకోవాలి కదా, దానికి ఎంత హెయిర్ కావాలి అన్నది తీసుకోండి మీరు హెయిర్. అండ్ మరీ ఎక్కువ తీసుకోవద్దు అండ్ మరీ తక్కువ కూడా తీసుకోవద్దు. సో జస్ట్ మనకి ఒక బ్రెయిడ్ వచ్చే అంత థిక్తో ఒక హెయిర్ పార్ట్ని తీసుకోండి. అండ్ మిగతా హెయిర్ అంతా కూడా ఒక జస్ట్ క్లిప్ పెట్టి సెక్యూర్ చేసుకోండి, సో దట్ మనకి అడ్డు రాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు తీసుకున్న హెయిర్ స్ట్రాండ్ ఉంది కదా, దాన్ని ఒకసారి నార్మల్గా కోమ్ చేసేసి దాన్ని 3 స్ట్రాండ్స్లో డివైడ్ చేసి మనం రెగ్యులర్ బ్రెయిడ్ ఎలా అయితే వేసుకుంటామో అలానే బ్రెయిడ్ చేసేయండి. జస్ట్ ఇది ఒక 2 మినిట్స్ పడుతుంది, అంతకుమించి ఎక్కువ టైం పట్టదు. సో ఆ పార్ట్లో అదంతా కూడా టైట్గా, అని మరీ టైట్గా కాదు, కొంచెం లూజ్గా ఒక బ్రెయిడ్ని వేసేసుకోండి. ఇక్కడ దాకా తీసుకొచ్చి కొంచెం హెయిర్ని పక్కకు తీసి ఇక్కడ దీన్ని పిన్తో సెక్యూర్ చేసేసుకోండి. సో చూడండి ఇది ఎంత బాగుందో, లైక్ మనం ఫేక్ ఫ్రెంచ్ బ్రెయిడ్ చేసినట్టు ఎవరికి తెలియదు బికాజ్ మనం ఇక్కడ మొత్తం హెయిర్తో కవర్ చేసేసాము. మోర్ ఓవర్ పైనుంచి చూస్తే ఇట్స్ లైక్ మనం ఫ్రెంచ్ బ్రెయిడ్ వేసుకున్నట్టు లేకుండా నార్మల్ ఒక ఫ్లక్కర్తో పెట్టేసుకోవచ్చు. నేనైతే ఈ ఫ్లక్కర్ తీసుకుంటున్నా, లేదు మీరు చిన్న ఫ్లక్కర్స్ కావాలి అంటే చిన్న ఫ్లక్కర్ తీసుకోండి, లేదు ఇంకా చూపించాను కదా నార్మల్ రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నా సరే బాగానే ఉంటుంది. హై పోనీటైల్ అయినా ట్రై చేయొచ్చు, నార్మల్ లో పోనీటైల్ అయినా వేసుకోవచ్చు. సో
ఇందాక హెయిర్ స్టైల్లో ఎలా అయితే మనం దాన్ని తీసుకొని వెళ్ళి మన హెయిర్ బైండ్ మీదగా వెనక్కి క్లిప్ చేసుకున్నామో, ఇప్పుడు కూడా వన్ స్ట్రాండ్ని అలాగే హెయిర్ బ్యాండ్ మీదగా పెట్టుకొని వెళ్ళి హెయిర్ని కొంచెం పక్కకు తీసి లోపల సైడ్లో దాన్ని క్లిప్తో సెక్యూర్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ ఉన్న హెయిర్ స్ట్రాండ్ని దానికి వెనక మాల. సో ఇది చూడడానికి ఎలా ఉండిద్ది అంటే డబుల్ బ్రెయిడ్ ఫ్రెంచ్ బ్రెయిడ్లా ఉంటుంది, లైక్ టూ స్ట్రాండ్స్ ఉంటాయి కదా. సో దీనిని కూడా దానికి వెనక మాల నుంచి తీసుకువెళ్ళి అనదర్ సైడ్లో దాన్ని పిన్తో సెక్యూర్ చేసేసుకోండి, హెయిర్ అన్నది పక్కకి జరిపేసి. సో దట్ మనం క్లిప్తో సెక్యూర్ చేసామని ఆర్ ఫేక్ బ్రెయిడ్ చేసాము అని చెప్పి కానీ ఎవరికి తెలియదు. ఇది ఫోర్త్ హెయిర్ స్టైల్ అండి. చూడండి డబుల్ బ్రెయిడ్ చాలా బాగుంది కదా లుక్ అయితే. ఎస్ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా ఈజీ కూడా కంపేర్ చేసుకుంటే. లైక్ మనం ఆ ఒక బ్రెయిడ్ వేసుకుంటే సరే అయితే మనం ఫాస్ట్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు, కొంచెం రష్లో ఉన్నప్పుడు, అట్ ద సేమ్ టైం మనం మంచిగా కనపడాలి అండ్ ఇలా ఆయిలీగా ఉన్నప్పుడు హెయిర్ అయితే ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా సెట్ అయింది. అండ్ దీనికి కంటిన్యూషన్ ఇప్పుడు నేను మీకు ఫిఫ్త్ హెయిర్ స్టైల్ కూడా చూపించేస్తాను. దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఒక పోనీటైల్లోకి పెట్టేస్తాను. సో ఈ ఫైవ్ హెయిర్ స్టైల్స్ అయితే ఒకదాని నుంచి ఒకటి ఇంటర్లింక్డే ఉన్నాయి. సో హోప్ మీ అందరికీ నచ్చింది. ఐ హెయిర్ స్టైల్స్లో మీకు ఏ హెయిర్ స్టైల్ బాగా నచ్చింది అండ్ నాకు ఏ హెయిర్ స్టైల్ బాగా సూట్ అయింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, సో దట్ నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షీ వెల్, థ్యాంక్ యూ, బై బై.